హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగవల్లి. అందరు ఎట్లా ఉండడంలో మంచి ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఇక్కడైతే నేను అరికెల దోశకి ఇంకా నానబెడుతున్నాను అన్నమాట. మినపప్పు ఒకటైతే, అరికెలు రెండు. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటా, హెల్దీ కదా. ఇంకా ఇట్లా బ్రౌన్, మీకు తెలుసు కదా, నేను దోశలకు కూడా బ్రౌన్ రైసే నానబెడతాను. అవి బోర్ కొట్టినప్పుడు ఇట్లా బోర్ కొట్టినప్పుడు అట్లా అనమాట. ఇంకా వైట్ రైస్ అయితే అస్సలు వాడను. చాలా వ్లాగ్స్లో చెప్పే ఉన్నాను, కాకపోతే ఇంకా మళ్ళీ చెప్తున్నా. చెప్పాను కదా, ఒకటికి రెండు. ఇంకా నాకు మంచిగా కడిగేసుకొని నానబెట్టుకొని ఒక 8 అవర్స్ మినిమం 8 గంటలు నానబెట్టుకుంటే చాలు. మెంతులు అంతే, ఇంకా పట్టుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు అటుకులు నానబెడతా, లేకపోతే లేదు అంతే. ఒకవేళ బ్రౌన్ రైస్కి అయితే మనం అన్నం ఉడికించిన అన్నం ఉంటుంది కదా, ఆ రైస్ కూడా వేసుకోవచ్చు అటుకుల ప్లేస్లో. చాలామంది అన్నం వేస్తారు, నేను కూడా అన్నం వేస్తాను అప్పుడప్పుడు. మిగిలితే ఇంకా మిగులుతుంది అని అనగా ఒక ముద్ద, ఒక చిన్న పిరికడు వేస్తాను అనమాట. ఈ ప్యాను అదే మన దోశ ప్యాన్ అయితే మంచిగా పనిచేస్తుంది, మస్తు పర్ఫెక్ట్ వస్తున్నాయి దోశలు అయితే. అది కొండ ఎగ్ దోశ అయితే పెట్టేసిన పిల్లలకి లంచ్. ఇంక ఇట్లా హెల్దీ కదా, ఇంకా నేను రైస్ పెట్టాను అనమాట. ఎగ్ దోశ పెట్టేస్తా ఇట్లా చేసినప్పుడు చాలా, ఇప్పుడు వారానికి 2-3 సార్లు ఎగ్ దోశనే పెట్టేస్తా పిల్లలకి, ఎందుకంటే రైస్ కంటే ఇంకా ఇది హెల్దీ కదా. అట్లా మళ్ళీ నేను నానబెట్టేది కూడా బ్రౌన్ రైసే కదా ఒకవేళ అట్లా అయితే. సో మేమైతే ఇంకా ఈ వినాయక చవితి 9 డేస్ నాన్ వెజ్ తినము. ఇది అంతకు ముందు అనమాట ఎగ్ దోశ. ఇక్కడైతే మా తమ్ముడు డెర్మటాలజిస్ట్ అని చెప్పాను కదా, వాడికి వీడియోస్లో చెప్పడం కూడా ఇష్టం ఉండదు అసలు, కానీ నేను తీసిన వాడి తెలియకుండా వీడియో. ఇగో ఇదిగో వాడి సామ్రాజ్యం అనమాట, ఇట్లుంటుంది ఇదంతా కూడా. అది కొన్ని చూసారా, అవన్నీ కూడా అసలు ఏంటి ఏంటియో అసలు. మా పెద్దోడికి కూడా ఏంటియో సన్స్క్రీన్, మన మాయిశ్చరైజరు రెండు ఇచ్చాడు, ఇవి చూపిస్తాయి కూడా. కాకపోతే ఇవి వాడకండి, మీరు పేర్లు చూసుకొని మాత్రం మీరు ఇవి వాడద్దు, ఎందుకంటే ఫేస్ వీడియోలో మీరు వాడింది చెప్పండి మేడం, మేము వాడతామని చాలా కామెంట్స్ వచ్చినాయి. ఏంటంటే మనం వాడేది మన స్కిన్ టైప్ ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళ స్కిన్ టైప్ వేరేలాగా ఉంటుంది కదా. ఇదంట లిప్ బామ్ అంట, 2000 అంట అబ్బా, బుల్లిగా ఉన్నది గిత్తత్తున్నది, అది 2000 ఆరా అని షాక్ అయినా నేను. వాడు అన్నీ చెప్తా ఉంటాడు అనమాట, ఇదక్క అదక్క ఇట్లక్క అట్లక్క అని. కాకపోతే నేను ఏది పాటించను, అది వాడికి కూడా తెలుసు. ఇది అప్లై చేయక్క, అది అప్లై చేయక్క అని అంటూ ఉంటాడు అనమాట. కాకపోతే వాడికి తెలియని సీక్రెట్ ఏంటంటే నేను ఏది వాడను, ఒక సన్స్క్రీన్ మాత్రమే వాడతా, ఇది బాగుంటుందని చెప్తాడు, కాకపోతే మంచిగా పనిచేస్తున్నాయి. ఇది మాత్రం నిజంగా నేను ఒకటైతే చెప్పగలుగుతా. ఇప్పుడు మా పిల్లలకైనా, పిల్లలకు వేరే ఇస్తాడు, నాకు వేరే, ఒక మాయిశ్చరైజర్ మాత్రం సేమ్ ఇస్తాడు. సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడతాను నేను, వీడితోనే అలవాటైంది నాకు. ఇదిగోండి, ఇవైతే పెద్దోడికి తెచ్చింది, ఇవేంటియో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. అట్లా కాకపోతే ఏంటంటే మంచిగా పనిచేస్తున్నాయి అబ్బా ప్రోడక్ట్స్ మాత్రం వీడు తెచ్చినవి. నాకు నేను ఇప్పుడు 1 ఇయర్ నుంచి వాడుతున్నా, అంతకుముందు మీకు తెలుసు కదా ఫేస్ వీడియోలు చాలా చెప్పిన, ఏమీ వాడకపోయేది, పౌడర్ కూడా వేయను. ఇప్పుడు ఒక సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ మాత్రమే, అది కూడా ఎటైనా వెళ్తేనే. వాడేమో ఇంట్లో ఉంటే కూడా పెట్టుకో అక్క, ఇప్పటి నుంచి కంపల్సరీ వాడాలి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఎన్ని ఇయర్స్ అంటే వేరు అని. ఓ మస్తు అసలు ఇంకా క్లాసెస్ లాగిస్తాడనమాట మాకు. ఇక్కడైతే వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకుంటాడు, ఇందాక చూపించిన కదా, అవి కూడా వాటర్ తాగడు మా ఇంట్లో, ఎక్కడైనా అంతే వాడు వాటర్ తాగడు. ఇంకా డాక్టర్స్ అంటే ఇట్లనే ఉంటారు అబ్బా నాకు తెలిసి, ఎందుకంటే మా ఇంట్లో కూడా డాక్టర్ రెంట్కుండేది కదా, డాక్టర్స్ అందరి మెంటాలిటీ ఇట్లనే ఉంటుంది, చాలా నీట్గా. అదే ఫుడ్ అయినా ఏదైనా కూడా ఇంకా వేరే లాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఇది ఏంటి షాప్ పెట్టుకుంటుందా రాధిక గారు, మరి ఏంటి ఇన్ని బాటిల్స్ అని అనుకుంటున్నారా, తమ్నేలు కూడా అదే పెట్టిన కదా. ఏంటంటే కాపర్ బాటిల్, ఇది ప్యూర్ కాపర్ బాటిల్. ఏంటి మరి ఇన్ని ఘనం తెచ్చుకున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఏంటంటే మా వారు డిగ్రీ సంథింగ్ 25 ఇయర్సో 20 ఇయర్సో వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు అనమాట, వాళ్ళకి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. అట్లా నేనైతే షాప్ ఏం పెట్టుకోవట్లేను అట్లా అయితే బాగున్నాయి కదా అనేసి తీశాను. ఇట్లా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ బేగం బజార్ వెళ్ళి తెచ్చారు, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నా. మంచిగా ఉంది కాపరు, నేను తీసి కూడా చూపించిన చూడండి, నేను పట్టుకొని చూస్తాయి కదా లోపల కూడా అంతా మంచిగా ప్యూర్ కాపర్ అనమాట. ఎక్కువ పడింది కాస్ట్, అయితే 600 500 పడింది అనుకుంటా, తక్కువలో కూడా ఉంటాయి, 400 200లో కూడా ఉంటాయి, కానీ ఇది మంచి బ్రాండ్ అంట. ఏమో నేనైతే అంతగా క్లియర్గా అడగలేదు. అట్లా ఇది ఇట్లా తెచ్చి ఇంకా పిల్లలు, నేను ఏదో తీస్తూ ఉంటే పిల్లలు చూడండి ఎట్లా పెడుతున్నారో, నేను ఏదో తీసి చూపిద్దామని అనుకున్నా, వాళ్ళేమో ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అట్లా పెడతా ఉన్నారు అనమాట, వీడియో కోసమరా అంటే అవునమ్మా అంటున్నారు. ఇంకా చిన్నోడికైతే ఫీవర్ వచ్చింది నిన్న, ఈరోజు స్కూల్కే వెళ్ళలేదు. పిల్లలకైతే ఫీవర్ జ్వరాలు బాగా వస్తున్నాయి,
ఏంటో ఏమో జాగ్రత్తగా ఉండండి, వెదర్ కదా, వెదర్ చేంజ్ వల్ల. ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి పనిచేస్తాయి అబ్బా, ఎవరికైనా కూడా, ఎవరైనా గిఫ్ట్ పర్పస్ అయినా ఏదైనా. నేను ఇది ఇంతకుముందు పెట్టుకునేదాన్ని గిఫ్ట్స్, కాకపోతే కప్స్ తెచ్చుకునేదాన్ని, ఎందుకంటే పిల్లలు ఊకే బర్త్డేస్ వస్తూ ఉంటాయి కదా మా పిల్లల ఫ్రెండ్స్, అట్లా బేగమజార్ పోయినప్పుడు ఒక 10-20 అట్లా తెచ్చుకునేదాన్ని అనమాట. కాకపోతే అదే టీ కప్స్ పెద్దవి ఉంటాయి కదా, అదొకటి ఇచ్చేస్తే అయిపోతుంది మనం ఊకే గిఫ్ట్స్ అని. ఇంకా ఇది ఈ మధ్య వెళ్ళాలి, నేను కూడా బేగంబజార్కి వెళ్ళేది ఉంది, ఎందుకంటే పండుగ వస్తుంది కదా, షాపింగ్ ఉంది. బేగంబజార్ నాకు బాగా ఇష్టం అసలు, నా పెళ్ళి దగ్గర నుంచి పోయి వస్తూ ఉంటా. అయితే మా వారు నాకు తెలియకుండా పోయి వచ్చారు, నేను కూడా వచ్చేదాన్ని కదా అని అన్నాను, ఇంకా నాకు చెప్పలేదన్నమాట. పోయి వచ్చేసరికి బస్తా పట్టుకొని వస్తుంటే అదేంటా అనుకుంది. ఇంకా నేను ఇవన్నీ ఒక బస్తాలో పట్టుకొని వచ్చారు. ఇంకా మాకు మా ఇంటి ముందే గణపతిని పెట్టారని చెప్పాను కదా, మాకు ప్రసాదాలు అనమాట. ఇంకా నేను సమోసా తినను, సమోసా నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే మైదా, ఇంకా స్వీట్స్ కూడా చాలా తక్కువ, కాకపోతే ఇంకా తెచ్చి ఇచ్చారు కదా అనేసి వద్దనద్దు కదా ప్రసాదం అనేసి నేను అట్లా వీడదీస్తున్నాను అనమాట. ఇది అనమాట నా ఊతపదం, ఓకే అనమాట అనమాట వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, అది మైక్ కూడా స్టార్ట్ అయింది, అమ్మో కాపీరైట్ వస్తుందేమో అని భయం అవుతుంది నాకైతే, ఎందుకంటే మా ఇంటి ముందే అనమాట గణపతి పెట్టింది. ఇంకా సౌండ్ తక్కువనే పెట్టినా కూడా అయినా కూడా అదే చెప్పాను కదా, గణపతి దగ్గర ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. పిల్లలు డ్యాన్స్ వేయడము ఇంకా ఇట్లనే కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. మా చిన్నప్పుడైతే నేను గణపతి అప్పుడు అనుకుంటా ఏమో తెలియదు కానీ నేను ఒకటి వేసిన అనమాట స్టేజ్ మీద, నాకు అదే గుర్తొస్తుంటుంది. ఇట్లా ఇక్కడైతే పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు చదువుకోవడానికి ఇక్కడే, ఇంకా మా చిన్నోడేమో నువ్వు వెళ్తున్నావా అనేసి ఇంకా వాడితో ఫైటింగ్ అనమాట, అట్లుంటుంది వాళ్ళని. ఇంకా వాయిస్ అలాగే పెట్టేదాన్ని కానీ ఇంకా పెట్టలేదు. ఇక్కడైతే ఇదేమో ఇక్కడేమో ఇట్లా, ఇప్పుడు ఇందాక సాంగ్ వచ్చింది కదా, అది పెడితే కాపీరైట్ వస్తుందా చెప్పండి, ఎందుకంటే నేను కొంచెమే పెట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ దేవుడిని తీసుకొస్తున్నారనమాట, గణపతిని 1 వీక్ ముందే తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా కొంతమంది, అట్లా బాగా చేశారు కదా, నాకు నచ్చింది అందుకే వీడియో ఇట్లా తీశానమాట. సో ఇదనమాట వీడియో, ఎట్లా అనిపించింది? కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఇట్లా మా ఇంటి ముందే అనమాట తీసుకెళ్తున్నారు ఇంకా దేవుణ్ణి, 1 వీక్ 10 డేస్ ఉన్నదనగానే ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు కదా చాలా వరకు కూడా కొంతమంది. మా ఇంటి ముందు ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, దీనికి పక్కకు ఇటువైపు లెఫ్ట్ సైడ్ వినాయకుడిని, ఈ గణపతి ఏమో వేరే కాలనీ పక్కన గల్లి గణేష్ అనమాట. చూడండి ఎంత బాగుందో, అసలు మస్తు అనిపించింది నాకు, చాలాసేపు నిలబడి చూస్తూ ఉండే. ఇంకా గణపతి అసలు ముంబైలో అయితే ఇంకా మస్తు చేస్తారంట, బాగా చేస్తారంట. హైదరాబాద్లో కూడా గల్లీ గల్లీకి గణేష్ అబ్బా, అసలు నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఈ 9 డేస్ కూడా మాకైతే నిత్య అన్నదానం కూడా ఉంటుంది అనమాట మా కాలనీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.